ఒరే శివుడా, నీవు యుద్ధం నుంచి తప్పించుకోవాలంటే పార్వతిని నాకు అప్పగించు. అప్పగించు నాకు పార్వతిని. తమరు మౌనంగా ఉన్నారే స్వామి. శుక్రాచార్య, నీవు మమ్మల్ని ఆరాధించడం ద్వారా మహామృత్యుంజయ మంత్రసిద్ధిని ప్రాప్తించుకున్నావు. మేమిచ్చిన వరానికి, మా ఉపకారానికి ఇదేనా నీ సమాధానం? దైత్య గురువు నైనందువల్ల ఎంతో అసహాయన అయ్యాను మహాదేవ. జాగ్రత్త శుక్రాచార్య, నీవు గనక వెంటనే ఈ దుష్టుడి సాహచర్యం వీడకపోతే నేను నీ సిద్ధులన్నిటినీ కూడా ఇప్పుడే నాశనం చేసేస్తాను. అలా చేయవద్దు మాత, అలా చేయవద్దు. అరే, దైత్యులకు గురు మహాబలి జలంధ్రుడు నీ చెంతనున్నాడు, ఆయన గజగజ వణికిపోతున్నావెందుకు? గురువు ఈ విధంగా భయభీతుడైపోతూ తన నిర్భయ శిష్యుని ఇలా అవమానించడం సిగ్గుచేటు కాదు? కాదు కాదు, కానీ నేను కేవలం మహాదేవ, నేటిదాకా ఇలా ఎన్నడూ జరగలేదు. తమరు ఇచ్చిన వరాన్ని ఉపసంహరించుకోలేదు. మాతా పార్వతి కూడా నా సిద్ధులను నాశనం చేయజాలదు. మహాదేవ, నేను దైత్య గురువును, అందువల్ల జలంధరుడి సాహచర్యం నా అభీష్టమే. అవును గురుదేవా, నా సమీపానికి రాగానే నీ శరీరపు వణుకు తగ్గిపోయింది, నీవిక తేరుకున్నావు. నీవు మాత్రం తక్కువ శక్తిశాలివా జలంధర, ఆక్రమణ చేసి నీ మనోవాంఛనికి సిద్ధించుకో. పార్వతి నా మనసును దోచుకుంది, ఇక ఏమని పొందితేనే నా మనసుకు శాంతి కలిగేది. నీవు జలంధరుడి బుద్ధిని పెడదారి పట్టించి మా క్రోధాన్ని జాగృతం చేశావు శుక్రాచార్య. ఇక నీవు దీని దుష్ఫలితానికి గురికాక తప్పదు. దైత్య గురు, తమకి దుర్గతి ఎలా కలిగింది? దుష్టుల సహచర్యం వల్ల కలిగే ఫలితాలు కష్టాలే అవుతాయి సముద్రదేవ. నేను ఆ దుష్ట జలంధరుని వెంట ఉన్నాను గనక ఫలితం కూడా నేనే అనుభవించాలి. మరెవరూ అనుభవించరు. మంచిదైంది పరమేశ్వరుడి దయ వల్ల నేను జలంధరు నుంచి వేరుపడ్డాను. లేకుంటే శివుని క్రోధం వల్ల నాశనమయ్యేవాణ్ణి. ఓ శివశంకర, తమరి ఉపకారం నేను ఎప్పటికీ మరవను, మరవలేను. శుక్రాచార్య, ఇప్పుడు తమరు కుశలమే కదా, ఇక తమ ఆశ్రమానికి తిరిగి వెళ్ళండి. రా సుందరి, నా వద్దకురా. నా రాణివై, స్వర్గాన్ని మించిన సుఖాలు అనుభవించు. ఈ బూడిదవాడు నాలాగా నిన్నేం సుఖపెట్టగలడు. నేను నిన్ను సుఖపెడతాను.
రా, నా వద్దకు రా. జాగ్రత్త జలంధర, వీరభద్ర, వీరభద్ర. జయ జయ మహారుద్ర. వీరభద్ర, పార్వతిని కామాంధుడై చూస్తున్నా ఈ జలంధరుణ్ణి సంహరించేయి. తమ ఆజ్ఞ. జటాధారి, నీ వీరభద్రుడు గత ఏమైందో చూసావా? నీకే గనక సాహసం ఉంటే స్వయంగా వచ్చి నాతో యుద్ధం చెయ్యి రా. దుష్ట జలంధర, తీసుకోని ఖడ్గాన్ని. ఎత్తు నీ ఖడ్గాన్ని. మాత, భక్తవత్సలుడు శివుడు జలంధరుల యుద్ధం మరింత భయంకరమైపోయింది. ఇక దాని ఫలితం ఏం కానుందో. ఫలితం మన పక్షానే ఉంటుంది నంది. నా స్వామి ఆ దుష్టుణ్ణి శీఘ్రమే సమాప్తం చేసేస్తాడు. యుద్ధం ఇక సమాప్తమైపోయింది. జలంధరుడు కూడా పారిపోయాడు. ఇక మీరు వెళ్ళండి, మాకు ఏకాంతం కావాలి. తమరి ఆజ్ఞను పాటిస్తాం పరమేశ. స్వామి, ఏమైంది? తమరు వెనక్కు తగ్గారే. దేవి,
మేము నిన్ను తాకబోము. నీవే మా చేయి పట్టుకుని మమ్ము ఏకాంతంలోకి తీసుకెళ్ళు. ఇంతకు ముందెప్పుడు తమరి విధంగా ప్రవర్తించలేదు స్వామి. నేడు తమరికి ఏమైపోయింది? ఏమీ అవలేదే. రా, మమ్మల్ని హృదయానికి హత్తుకో. రా సుందరి, రావేమి సుందరి. ఓం. రా సుందరి. సుందరి, మాయావి, దుష్టుడా, జలంధర, ఇక నీ జీవిత ఘడియలన్నీ సమాప్తమైపోతాయి. నీవు ఇక జీవించి ఉండజాలవు. శ్రీహరి, శ్రీహరి, ఇది ఎటువంటి శివలీల ఆరంభమైంది? నారద, లీలలన్నీ ఇలాగే జరుగుతాయి, ఇక శివలీలలేమో ఎప్పుడు ఎక్కడ ఆరంభమవుతాయో, ఎప్పుడు ఎక్కడ సమాప్తమవుతాయో వాటి గురించి ఏమీ చెప్పలేము కదా. ఎందుకంటే ఆయన లీలలు ఇంకా జరుగుతున్నాయి, గమ్యస్థానాన్ని ఇంకా చేరుకోలేదు. చేరుకున్నప్పుడు మాత్రం సుఖాంతమైన పర్యవసానమే కలుగుతుంది. అందుచేత మనమందరం దానికై వేచి ఉండవలసిందే. శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు. తమరు శీఘ్రమే కైలాస పర్వతానికి విచ్చేయండి. శ్రీహరి, మాత పార్వతి తమరిని పిలుస్తోంది. ఏదో అనర్థం జరిగినట్టుంది. మేము వెంటనే అక్కడికి వెళుతున్నాం.